गांधी भवन मेडल निजर्ग कांग्रेस नेता आंदोलन की दिगार मेडल सर्वे रिपोर्ट बैठपे असम्मति नेतृत्व डिमांड हरिवर्धन रेड्डी अनुचर आंदोलन चपार कांग्रेस बचाव अंटू निनाद सर्वे आधार टिकटाइन डिमांड गांधी भवन मेडल निजर्ग कांग्रेस नेता आंदोलन की दिगार मेडल सर्वे रिपोर्ट बैठपे असम्मति नेतृत्व डिमांड हरिवर्धन रेड्डी अनुचर आंदोलन चपार कांग्रेस बचाव अंटू निनाद सर्वे आधार टिकटाइन डिमांड कांग्रेस बचाव अंटू मेडल कांग्रेस नायक गांधी भवन प्लकारे आंदोलन चपड़ता कांग्रेस नि अभ्यर्थुलाबिता तोलीजाबिता रिज़्न तरह गांधी भवन कांग्रेस नेता आंदोलन चपड़ा दृश्या मन की कू गांधी भवन मेडल कांग्रेस नायक आंदोलन चपड़ा ताजा अपडेट्स अंदे प्रतिनिधि प्रताप लाइव सिद्ध प्रताप ఎస్ బర్రం కాంగ్రెస్ పార్టీలో మొదటి జాబితా విడుదల తర్వాత నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్నైతే దాదాపు 55 మంది జాబితాతోటి మొదటి విడత జాబితాను విడుదల చేయడం జరిగింది. ఆ మొదటి విడత జాబితాకు సంబంధించి నేతలంతా కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా మంది నేతలంతా కూడా సర్వేల ఆధారంగా టికెట్లు ఇవ్వలేదు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు నిన్న గద్వాలకు సంబంధించి గాని బౌదూర్పుర చాంద్రాయణగుట్ట వంటి నియోజకవర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా ఆందోళన చేశారు. ఇప్పటికి కూడా బౌదూర్పుర చాంద్రాయణగుట్ట వంటి నేతలకు సంబంధించిన నేతలంతా కూడా ఆందోళన చేస్తున్నారు. వారితో మేడ్చల్ కు సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ మెట్ల వద్దకు వచ్చి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ విషయంలో సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించలేదంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. పెద్ద ఎత్తున గాంధీ భవన్ మెట్ల వద్ద కూర్చొని మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించిన సర్వేలను బయటపెట్టాలంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఆందోళనలో వారు ఎందుకు చేయింది అనేది వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు మేడ్చల్ కు సంబంధించిన ప్రధానమైన మీ డిమాండ్ ఏంటి? మీకు దానికి సంబంధించిన నిన్న ఏదైతే 55 సీట్లు కేటాయించారో గతంలో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగానే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని సర్వేలు బయటపెట్టమంటున్నాం. రాహుల్ గాంధీ గారు వరంగల్లో చెప్పారు, ఎంత పెద్ద నాయకుడైనా ఉండని సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున ఎవరు చేస్తారో ప్రజల్లో ఎవరు ఉంటారో వాళ్ళకి టికెట్ ఇస్తామని. హరివర్ధన్ రెడ్డి గారు అదే విధంగా 5 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా, పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉండు. గాంధీ భవన్ చుట్టూ పెద్ద నాయకుల చుట్టూ ప్రదర్శన చేయలే, ఢిల్లీకి పోలే. కాబట్టి ఇప్పటికైనా పునరాలోచన చేసి మల్లారెడ్డిని ఓడగొట్టాలంటే అది హరివర్ధన్ రెడ్డి గారికే సాధ్యం అవుతుంది. మరి ఈరోజు సర్వేలు సర్వేలు అన్న మహానుభావులు మరి నిన్న ప్రకటించిన ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలో ఎవరికి సర్వే ఉందో చెప్తలే. మన బీసీ అని తీసుకొస్తా ఉన్నారు. మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్న వ్యక్తికి మల్కాజ్గిరిలో టికెట్ ఇవ్వకుండా బయట వ్యక్తులను తెచ్చి ఆయన పార్లమెంట్ లో మరి రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం మేము 6 నిమిషాలు కూర్చు చేశాం. మేము ఎంపీగా గెలిపిస్తేనే ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, మాకు అన్యాయం చేస్తా ఉండు. హరివర్ధన్ రెడ్డి గారికి న్యాయం చేయాలి, టికెట్ కేటాయించాలి, సర్వేలు బయట పెట్టాలి, సర్వే ప్రకారం టికెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి అమ్మా, మీరేది మీ ప్రధానమైన మీరు మెడికల్ కు సంబంధించి సర్వేల ఆధారంగానా లేకపోతే ఇంకా ఇంకేం చెప్పండి?
మేడ్చల్ కాదండి, మేడ్చల్ ఒక విషయంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో కేసీఆర్ ని ఢీకొట్టాలి అంటే ఏదైతే ప్రజల్లో నిజంగా ప్రజల అభిమానం కోరుకున్నటువంటి లీడర్లకు టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలో కష్టానికి నష్టానికి ఓర్చుకొని అన్నిటిని భరించుకొని ఉన్న ఆస్తులు అమ్ముకొని ఈ రోజు ప్రజల్లో తిరుగుతున్నటువంటి లీడర్లను పక్కన పెట్టి ఏదైతే వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పారో అదే విధంగా నిన్న కాక మొన్న 4 రోజుల క్రితం చేసినటువంటి సర్వే కూడా మేము మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో మేడ్చల్ ఓటర్లకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 4 సర్వేలు చేసింది, ఆ 4 సర్వేలను బయటపెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించడం జరిగిందండి. సర్వేల ఆధారంగానే టికెట్ ఇస్తున్నామన్నారు కదా, ఆ సర్వేల ఆధారంగా సర్వేలని ఇద్దరి మీద చేశారు కాబట్టి ఎంత మంది మీద సర్వే చేశారు, ఎన్ని సర్వేలలో ఎవరికి ఎంత పర్సంటేజ్ వచ్చిందో చెప్పమనండి, మేము అదే బయటపెట్టమని అడుగుతున్నాం. మీరు లోకల్ లీడర్లు కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేడ్చల్కి సంబంధించిన నియోజకవర్గ నేతలు కదా, కానీ గెలుపు గుర్రాలే మీ బరిలో నిలిచామంటున్నారు, అక్కడ ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థి గెలుపు గుర్రం కాదని భావిస్తున్నారా? 100% గెలుపు గుర్రం కాదనేది మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే క్యాండిడేట్ పేరే సగం మంది ఊర్లో కాన్స్టిట్యూన్సీ లో సగం మందికి తెలియదు. ఈ రోజు హరివర్ధన్ రెడ్డి ఎవరు అంటే చిన్న పిల్లగారు కాదు, 60 ఏళ్ల ముస్లిం వరకు కూడా హరివర్ధన్ రెడ్డిని పేరు చెప్తే గుర్తుపట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మీరు టికెట్ కేటాయించినటువంటి వ్యక్తిని ఎవరు గుర్తుపడతారో చెప్పండి. సామాజిక కోణంలో బీసీలో కూడా కేటాయించాల్సిన అవసరం ఉందని యాంగిల్ లో అంటే ప్రతి పార్లమెంట్ లో ఇద్దరికి ఇస్తామని ఒక నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే మేడ్చల్ లో ఆయన సీనియర్ లీడర్ కాబట్టి అతనికి ఇచ్చామని చెప్తున్నారు. సామాజిక వర్గం అనేది ఓన్లీ ఒక మేడ్చల్ కాన్స్టిట్యూన్సీకే వర్తిస్తుందా? మేడ్చల్ జిల్లాలోనే వర్తిస్తుందా? రాష్ట్రంలో ఎక్కడ వర్తించదా? నల్గొండలో ఎందుకు వర్తించదు? ఖమ్మంలో ఎందుకు వర్తించదు? మేడ్చల్ జిల్లా ఒకటే కనబడుతుందా? మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ఒకటే కనబడుతుందా? మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా మేము అడుగుతున్నాం. ఈ రోజు శ్రీధర్ గారు అహర్నిశలు 25 సంవత్సరాలు పార్టీలో కష్టపడ్డటువంటి వ్యక్తి ఈ రోజు పార్టీని విడిచిపెట్టి పోయిందంటే పోయిన తర్వాత కూడా ఆయన కన్నతల్లిని విడిచిపెట్టినటువంటి బాధ ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది ఈ రోజు కూడా. రైట్, ఇది కార్యకర్తలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా టికెట్ల కేటాయింపు సరిగ్గా జరగలేదు, సర్వేల ఆధారంగా జరగలేదు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే పునరాలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టికెట్లను గెలుపు గుర్రాలకు ఇవ్వాలని కూడా కార్యకర్తలంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. బలరామ్, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.